కుక్క విశ్వాసానికి మారుపేరు. ఒక్కసారి దాని కడుపు నింపితే చచ్చేదాకా అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది. కుక్కల విశ్వాసాన్ని నిరూపించే ఎన్నో ఘటనలను ఇటీవల మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. యజమాని మరణించారని తెలియని ఓ శునకం 4 నెలలుగా ఆయన కోసం ప్రతిరోజూ వేచి చూస్తోంది. స్థానికులు తీసుకెళ్దామని ప్రయత్నించినా అక్కడి నుంచి కదలటం లేదు. ఆస్తులు అంతస్తులు ఇచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోని మనుషులున్న ఈ రోజుల్లో తనను పెంచిన యజమాని కోసం వెతుకుతూ మార్చురి పరిసరాల్లో నిత్యం తిరుగుతోంది. విశ్వాసంలో కుక్కను మించిన జంతువు మరొకటి ఉండదు. మనుషులు కూడా దీని విశ్వాసం ముందు తీసికట్టు అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం మార్చురి ఎదుట అతడి కోసం నిరీక్షిస్తోంది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. 4 నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆసుపత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది. 4 నెలల క్రితం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై కన్నూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతడితో పాటు పెంపుడు కుక్క కూడా ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది అతడి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అది చూసిన కుక్క యజమాని వస్తాడని మార్చురీ ముందు ఎదురుచూస్తోంది. 4 నెలలుగా అక్కడే ఉంటోంది. ఆసుపత్రి సిబ్బంది కుక్కను ఎన్నిసార్లు అక్కడ నుంచి పంపించినా మళ్లీ వచ్చేస్తోంది. యజమాని మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లడం చూసిన కుక్క ఇంకా అక్కడే ఉన్నాడని భావిస్తోందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అక్కడ్నుంచి కుక్కను ఎంత పంపినా వెళ్లడం లేదని చెప్పారు.